హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఎక్స్పోర్ట్ మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ కోర్స్ ఈ కోర్స్లో నేను మీకు సర్టిఫికేషన్ గురించి చెప్తున్నాను ఎటువంటి సర్టిఫికేషన్స్ కావాలి మ్యాంగో ఎక్స్పోర్ట్ గురించి కొద్దిగా మీరు ఇక్కడ డీటెయిల్గా నేర్చుకోవాలి మరి ఎలా సేకరించాలి దాని గురించి కూడా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మీరు ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీరు సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ ప్రాపరేటర్ అని మీరు ఫార్మ్ అన్నట్టు తయారు చేసుకోవచ్చు లేదంటే సింగిల్ పర్సన్ కంపెనీ కూడా తయారు చేసుకోవచ్చు లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసుకోవచ్చు ఈ మూడింటిలో మీకు డిఫరెన్స్ ఏముందని నేను కొద్దిగా చెప్తాను ఇక్కడ ప్రాపరేటరీగా తీసుకుంటే మీకు అంత ఘనము అక్కడ నుంచి మీకు ఆర్డర్స్ రాకపోవచ్చు ఎందుకంటే దీనికి ఒక సింగిల్ ఎంటిటీ ఉంటుంది పెద్ద కంపెనీస్ అక్కడ నుంచి ఉన్న వాళ్ళు ఈ ఇతను ఒక పెద్ద సప్లయర్ కాదన్నట్టు ఫీలింగ్ అనేది వస్తుంది సింగిల్ పర్సన్ ఎప్పుడైనా మూసుకొని పోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది కానీ చాలామంది చేస్తారు ప్రాపర్టర్ ఈజీ ఉంటుందని చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసుకుంటే అది చాలా బెస్ట్ ఉంటుంది అది ట్రస్టెడ్ ఉంటుంది ఇక్కడ ప్రాపరైటర్లో మరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తేడా ఏముంటుందంటే ప్రాపర్టర్ ఇప్పుడు ఏదైనా లాస్ జరిగినా కానీ ఏదైనా రిస్క్ అయినా కానీ ప్రాపర్టర్ మీరు మీ కంపెనీ ఉన్న ఉంది మీరే ఓనర్ ఉన్నారు కాబట్టి మీరు అన్నీ అమ్మేసి అయినా ఇవ్వాలి డబ్బులు రిటర్న్ చేయాలి రిఫండ్స్ చేయాలి కానీ ప్రైవేట్ లిమిటెడ్ అన్నప్పుడు ఏదైనా కొద్దిగా డైరెక్ట్ ఎఫెక్ట్ అన్నట్టు పడదు కొద్దిగా మనకి సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇంకా ఏంటంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ టైంలో కావచ్చు లేదంటే ఇంకా డిఫరెంట్ టైమ్స్ మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇంకా చాలామంది నన్ను కాంటాక్ట్ చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమంటారు అయితే ఎందుకంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్స్ తీసుకుంటారు చాలామంది అయితే అటువంటి లోన్స్ కూడా కావాలంటే కూడా ఒక మంచి కంపెనీ ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ కరెంట్ బ్యాంక్ అకౌంట్ అనేది మీ దగ్గర ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఐసీఐసీ లేదా యాక్సిస్ బ్యాంక్ నుంచి ఉన్నట్టయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐఈసీ కోడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోడ్ అనేది దొరుకుతుంది డీజీఎఫ్టీ వెబ్సైట్ నుంచి మీరు తీసుకోగలుగుతారు ఈ వీడియో కోర్స్లో మీరు నేర్చుకుంటారు ఎలా ఐఈసీ కోడ్ తీసుకోవాలి మీరు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇందులో నేర్చుకుంటారు నెక్స్ట్ అపేడా కో అపేడా ఆర్సీఎంసీ సర్టిఫికేషన్ మీకు కావాలి రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అనేది మీకు కావాలి ఈ అపేడియా గురించి కూడా మీరు ఒక వీడియో ఉంది ఇందులో ఈ మీరు ఆ దాని గురించి కూడా మొత్తం నేర్చుకుంటారు అయితే అపేడా రిజిస్ట్రేషన్ కూడా ఎందుకు చేయాలంటే ఇది కంపల్సరీ ఇది అగ్రికల్చర్కి సంబంధించిన మరియు ఫ్రూట్స్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ వీలు ఇస్తారు మరియు అపేడా నుంచి మీకు ఇంకా ఎన్నో స్కీమ్స్ కావచ్చు ఫైనాన్షియల్ స్కీమ్స్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ స్కీమ్స్ ప్రాఫి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అయితే మీరు అపేడాను అప్రోచ్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఈ బెనిఫిట్స్ పొందగలుగుతారు కాబట్టి అందులో రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ ఆర్సీఎంసి అంటారు దాన్ని అది కంపల్సరీ తీసుకోవాలి లేదంటే మీ ప్రోడక్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం కొద్దిగా కష్టం ఉంటుంది నెక్స్ట్ జిఏపీ అని గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఈ జీఏపీ వాళ్ళు ఏం చూస్తారంటే కంప్లీట్గా మీ భూమి ఎలా ఉంది అంటే ఇన్స్పెక్షన్ చేస్తారు కంప్లీట్గా ఎలా ఉంది ఫ్రూట్స్ ఎలా వస్తున్నాయి అంటే గుడ్ మంచి ఉన్నాయా లేదా ఇందులో ఏమైనా తేడా ఉందా అది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది జిఏపిది అది తీసుకుంటే అది తీసుకోవాలి తీసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ అని చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి మీకు వస్తుంది ఆ సర్టిఫికేట్ ఫ్రూట్ మీ ఫ్రూట్ ఎక్కడి నుంచి వస్తుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి లేదంటే అక్కడ షిప్మెంట్ చేసేటప్పుడు అది కస్టమ్స్లో ప్రాబ్లం అవుతుంది ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ అన్నట్టు మీ దగ్గర ఉండాలి నెక్స్ట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ ఈఐసి డాట్ ఈఐసి ఇండియా డాట్ గోవ్ డాట్ ఇన్ నుంచి తీసుకోవాలి నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఈఐసి సైట్కి వెళ్ళినా కానీ మీరు అక్కడ నుంచి తీసుకోగలుగుతారు ఈఐసి ఇండియా డాట్ గోవ్ డాట్ ఇన్లో ఇన్స్పెక్షన్ సర్టిఫికేట్ వీళ్ళకి అప్లై చేసేసి అక్కడ నుంచి మీరు వాళ్ళ ఫీజు ఉంటుంది ఫీజ్ పే చేసేస్తే వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు మీకు సర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ జీఏపీలో చూసినట్టయితే ఇది ఏముందంటే మ్యాంగో గ్రోవర్స్ అప్లై ఫర్ గో గ్లోబల్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్ దట్ ఆర్ సిమిలర్ టు ఐఎస్ఓ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇప్పుడు ఐఎస్ఓ ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికేషన్ ఎలా ఉంటుందో మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి అలాగే గ్లోబల్ అంటే ఇప్పుడు మనం ప్రపంచంలో పంపిస్తున్నాం వరల్డ్ వైడ్ పంపిస్తున్నాం కదా అయితే యూరోపియన్ కంట్రీస్కి వెళ్తుంది అంటే రష్యన్ కంట్రీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తుంది కదా కాబట్టి ఇక్కడ గ్లోబల్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అండ్ జిఏపి అని సర్టిఫికేషన్ మనకి కావాలి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి టు అప్టైన్ సర్టిఫికేట్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ టు బి ఫాలోడ్ ఇంక్లూడ్ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ వాటర్ సోర్సెస్ నియర్ బై ఎక్సెట్రా ఎక్స్టర్నల్ ఏజెన్సీ విల్ విజిట్ అండ్ సర్టిఫై ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సర్టిఫికేషన్ కావాలంటే గ్యాప్ది మీకు కంపల్సరీ స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ వాళ్ళకి చూపించాలి వాటర్ సోర్సెస్ చూపించాలి నియర్ బై ఏమేమి ఉన్నాయి ఎలా క్లీనింగ్ చేస్తున్నారు ఎలా శుభ్రపరుస్తున్నారు అదంతా మరి ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ వాళ్ళు వచ్చి మీకు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఇది డైరెక్ట్గా మీకు అక్కడ వెబ్సైట్ నుంచి అయితే దొరకడం లేదు ఇప్పుడు దీనికోసం రెగ్యులేటరీ కొన్ని బాడీస్ ఉన్నాయి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళు చేస్తారు మీరు ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు గ్లోబల్ గ్యాప్ది వెబ్సైట్లో వెళ్ళేసి గ్లోబల్ గ్యాప్ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు గ్లోబల్ గ్యాప్ అనేది దొరుకుతుంది అక్కడ వాళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకుని చేయొచ్చు లేదంటే మీరు ఇండియా మార్ట్లో వెళ్ళేసి గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ కా అని టైప్ చేసినట్టయితే అక్కడ చాలామంది రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే కూడా వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్స్ చేసి ఇవ్వగలుగుతారు అయితే వాళ్ళ అక్కడ నుంచి మీరు తీసుకోగలుగుతారు అయితే కంపల్సరీ ఈ గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ మీకు కావాల్సిందే ఇది కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను స్టోరేజ్ అండ్ ఫార్వర్డింగ్ గురించి చెప్తాను అయితే ఈ సర్టిఫికేషన్ తీసుకోవాలి ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అది మీరు మొత్తం వీడియో కోర్స్లో కింద నేర్చుకుంటారు నెక్స్ట్ వీడియో కోర్స్లో స్టోరేజ్ గురించి మాట్లాడదాం